ఓకే రైట్ అండి. ఓకే ఓకే వెళ్తానండి రాజుగారు. గ్రూప్ ఫోటో పెట్టు అందరూ అందరిని నాకు వెనకాల వెనక జరిగిన అందరూ వెనక జరిగిన వెనక యువతి అందరూ వస్తారండి ముందుకు వచ్చేస్తారు వెనక యువతి మొత్తం. హలో హలో నాకు నిజంగా మన సభ్యులందరూ చిన్న సార్ సహకరించవలసిన బిల్లు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సుమారు 10,000 మంది వరకు కూడా కలిగినటువంటి ఈ అసోసియేషన్ని మన దాంట్లో మెర్జ్ చేయడం, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అఫిలియేషన్ ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ వీళ్ళు రావడానికి కారణం మేము భావించేది కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అడుగు పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా అడుగు పెట్టినటువంటి మరుక్షణం కార్మిక వర్గానికే న్యాయం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు 18,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది నెలకి. అదేవిధంగా యానిమేటర్లు కానీ ఇతరత్ర వర్క్ చేసేటువంటి వారందరికీ 4,000 5,000తో పనిచేసేటువంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు మినిమంగా ఇస్తానని చెప్పడం అనేటువంటి జరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది. ఇదే కాదు, కాంట్రాక్ట్ సిస్టమ్ని రద్దు చేస్తా, కాంట్రాక్ట్ సిస్టంలో ఉండేటువంటి కాంట్రా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం వన్ చేయించేటువంటి పద్ధతికి తీసుకొస్తాను, కాంట్రాక్టర్ అనేటువంటి వాడిని ఉంచను అనేటువంటిది కూడా చెప్పడం అనేది జరిగింది. దీనికి తోడు ఆయన చెప్పేటువంటి టైం స్కేల్ ఎంప్లాయీస్
ఏ సంస్థల్లో పనిచేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తాననేటువంటి చెప్పగలిగినటువంటి దమ్మున నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి నిత్యం రోడ్డు మీద ఉండేటువంటి ఆటో కార్మికులకి ఈ రోజున వారు భరోసా కల్పించడానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అనేటువంటి చెప్పటం తప్పదు. నేను ఒకటే చెప్తున్నా, కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి సరైనటువంటి అవగాహన కలిగినటువంటిది. నిన్నగాక మొన్న ఆయన కలిసిన సందర్భంలో ఏపీ హెచ్ఎంఎల్కి సంబంధించిన సమస్య అంటే మొత్తం ఆయనే 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో విభజన చట్టంలో ఏ రకంగా ఉందనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగిందంటేనే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ విషయంలో కూడా ఆయనకు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. ఆ వైఖరి ప్రకారంగానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 3 లక్షల పైచిలకు ఉండేటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఉద్యోగాలకి భద్రత కల్పిస్తామని చెప్తున్నారు. ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు, కొన్ని పరీక్షలు పెడుతున్నారు, మా ఉద్యోగాలు పోతాయేమో అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎవరిని కూడా తీసివేయటం అనేటువంటి జరగదు. అదే పద్ధతిలో క్వాలిఫైడ్ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ ఎగ్జామ్ ద్వారా కనుక పాస్ అయినట్లయితే ఆటోమేటిక్గా రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా కలగజేస్తున్నారు. బోనస్ మార్కులు కూడా వాళ్ళకి కలుపుతాం అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, కార్మికుల ఎడ చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు మనకున్నాడు కాబట్టి మీరందరూ ఇక్కడికి రావడం, మీ అందరినీ కూడా మేము ఆహ్వానించుకోవడం కూడా జరిగింది అనేటువంటి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో టీఎన్టీయూసీలో వర్క్ చేయడం జరిగింది. ఆ టీఎన్టీయూసీలో వర్క్ చేసే సమయంలో మా గ్రీవెన్సెస్ ఏవి కూడా అధికారులకు చెప్పుకోలేని పరిస్థితి, అధికారులు కూడా మా కోఆపరేట్ చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో మనకి మాకు ఒక వెలుగులాగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కనపడడం, తద్వారా మా సభ్యులకి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా సెటిల్ చేసుకునే ఉద్దేశంతో మేము ఈ యూనియన్లో చేరడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు మన గౌతమ్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల మేము ఇందులో చేరడం జరిగింది. తర్వాత సుమారు 10,000 మంది ఉన్నటువంటి మా యూనియన్లో రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. ఇది బేషరతుగా మేము జాయిన్ అవుతున్నాం. ఏదో మేము ఏదో ఆశించి మాత్రం ఈ యూనియన్లోకి రావడం లేదని మీకు మనవి చేస్తున్నాను. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం అండి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా రెగ్యులర్ చేస్తామనేటువంటి వాగ్దానం చేసింది. ఈ 5 సంవత్సరాలు మేము పోరాటం చేసినా కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులర్ కాలేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మేము ఎంప్లాయీస్గా మేము కోరుకునేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల సంఘాల వరకు పాటుపడాలనేది మేము భావిస్తాం. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆయన పాదయాత్ర సందర్భంగా ఏవైతే వాగ్దానాలు ఎంప్లాయీస్కి చేశారో ఆ వాగ్దానాలన్నింటికి కూడా ఈరోజు మరి ఒక్కొక్కటి మెల్లమెల్లగా నెరవేర్చుకుంటూ పోతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మా అన్న గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్లు కార్మికుల పట్ల మరి ఆయన పారిశుద్ధ్య కార్మికులు 18,000 పెంచడం కానీ అలాగే ఆశా కార్యకర్తలకు 6,000 నుంచి ఏక 10,000 రూపాయలు చేయడం వంటిది కానీ అదేవిధంగా తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీకి సంబంధించి 27% ఫిట్మే ఐఆర్ ఇస్తామని చెప్పిన వెంటనే అది వచ్చిన వెంటనే అమలు చేయడము, తర్వాత ఈరోజు నిన్న మొన్న కూడా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బడ్జెట్తో నిమిత్తం లేకుండా ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందుకని ఈ యొక్క ప్రభుత్వము మన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల మరి ఆయన చూపుతున్నటువంటి గౌరవ ఆదరాభిమానాలకు ఆకర్షితులమై మాత్రమే మేము ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో జాయిన్ అవుతున్నామే తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు పాదయాత్రలో మేము కలిసామండి. కలిస్తే నేను విన్నాను, నేను చూస్తున్నాను, నేను ప్రతి ఒక్కటి మీరు బాధపడుతున్నటువంటి విషయాలన్నీ గమనిస్తూ నేను ఖచ్చితంగా నేను సీఎం అయితే నేను చేస్తాను అని అన్నారండి. అయిన తర్వాత సారు ఒక ముఖ్యమంత్రి పదవి చేపడుతూనే అమ్మ ఒడి అంటే ఎంతో పేదవాళ్లకు కార్పొరేట్ స్కూల్లో అయితేనేమి గవర్నమెంట్ స్కూల్లో అయితేనేమి ఈరోజు కార్పొరేట్ స్కూల్లో తగ్గిపోయినారు. గవర్నమెంట్ స్కూల్లో చాలామంది విద్యార్థులు విద్యార్థినులు చాలామంది రావడము సారు ఆకర్షితులు అయిన దానికే ఈ విధంగా వస్తున్నారు. అదే కాకుండా ఆశా వాళ్లకు 8,000 నుంచి 6,000 వస్తుంది, 10,000 ఫిక్స్ చేసేసారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కానీ మెరిట్ ఉన్న వాళ్ళకు కానీ నేను పోస్టింగ్లు గవర్నమెంట్ ద్వారా మేము రెగ్యులర్ చేస్తాను అని ఆ రోజైతే ఎప్పుడు మాట ఇచ్చారో సారు ఇది నెరవేర్చడానికి కూడా ఆయన అంగీకారంతో ఉన్నట్లు మాకు తెలుసుకుంటున్నాము.
ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము. మేము ఎలాంటి ఆశతోనూ మేము ఆ యూనియన్లో నుండి యూనియన్లోకి రావడం లేదు సార్. ఆ సార్ యొక్క ఆకర్షితమైనటువంటి నిరుపేదలైతేనేమి, ఇంకా ఉద్యోగస్తులైతేనేమి, ప్రతి ఒక్కరికి ద్రాక్షపళ్ళులాగా ఆయన ఇచ్చేటువంటి 9 నవరత్నాలను చూసి మేము ఎంతో ఆకర్షితులమయ్యి, మేము ఒక మహిళలకు కూడా చాలా నైపుణ్యతగా ఎంతో ఆకర్షితులమై మేము ఇప్పుడు ఖచ్చితంగా ఈ యూనియన్లో ప్రమోషన్ పోస్టులు ఇచ్చారు. ఈ యూనియన్లో చేరుతున్నాము, చేరడమే కాదు ఈరోజు చేరుతున్నామని కాదు, ఇంకా పటిష్టంగా సార్ ఎన్ని ఇప్పుడు కావచ్చు ఇంకా నెక్స్ట్ 5 కూడా సారే రావాలని కూడా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో మేము చేసిన యూనియన్ లీడర్స్గా మేము వెళ్ళినా సరే కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదండి. అది మా దురదృష్టం అనుకోవాలో, ఆ నాయకుల అలసత్వం అనుకోవాలో తెలియదు. దాంతో మేము ఈ 5 కూడా యూనియన్లో వర్క్ చేసినా సరే కానీ ఏ రోజు మాకు అందులో ఎగ్జిస్టెన్సీ లేక మేము సభ్యులకు ఏ విధమైన న్యాయం చేయలేకే ఇన్నాళ్ళు ఉన్నామండి. కానీ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమైతే ఇచ్చారో అవి ఎక్కిన వెంటనే, పదవిలోకి వచ్చిన వెంటనే ఆయన ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే ఆయన తపన పట్టుదలని చూసే మేము ఇందులోకి ఆకర్షితమయ్యామండి. అలాగే మన గౌతమ్ రెడ్డి గారు దీనికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షులు అనగానే ఒకసారి ఆయన కలుద్దామని మేము వచ్చామండి. వస్తే ఆయన చాలా ఆదరాభిమానాలతో మీకు ఏం కావాల్సిన, మీరు ఉద్యోగుల సంక్షేమం కోసం మీరు పాటుపడే మీరు కోరుకునేవన్నీ కూడా నేను గవర్నమెంట్ ద్వారా చేయించగలననే హామీ ఆయన మాకు ఇవ్వటం వల్ల మేము ఆయన యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈ యూనియన్లోకి జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ రోజుని జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము సభ్యులందరికీ న్యాయం చేయగలమని అనుకుంటున్నామండి. ఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లో ఈరోజు బాధ్యతలు తీసుకున్నాం అన్న గౌతమ్ రెడ్డి గారి అన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో భాగస్వాములు అవడానికి ప్రధాన కారణం, ఏదైతే గత ప్రభుత్వం ఏర్పడడానికి 2014 మేనిఫెస్టోలో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకి పూర్తి స్థాయి న్యాయం చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఆ పదాన్ని మెన్షన్ చేసి 5 కేవలం ఈ మొత్తం వైద్య విభాగాన్ని నిర్లక్ష్య ధోరణిలో చూసి ముఖ్యంగా 2014 మేనిఫెస్టోలో ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని కేవలం ఒక అభూత కల్పనగా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి 5 కాలయాపన చేసి ఆ మంత్రివర్గ ఉపసంఘం కనీసం ఒక నివేదిక కూడా ఇవ్వకుండా వాళ్ళు కాలాన్ని నిలబుచ్చుకొని ఈ 5 కాలంలో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు న్యాయం చేయబోగా నడ్డి విరిచేటువంటి జీవోలను జీవో నెంబర్ 27 ఇచ్చి ఏదైతే గత ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు 100% పరిధితో ఏదైతే డిఏహెచ్ఆర్ఏ ఉందో ఈ గత ప్రభుత్వం ఆ డిఏహెచ్ఆర్ఏని తీసేస్తూ గ్రాస్ అమౌంట్గా ఫిక్స్డ్ శాలరీగా బేస్ చేసి జీవో నెంబర్ 27 విడుదల చేసి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కుటుంబాలలో ఒక నిరుత్సాహాన్ని నింపింది గత ప్రభుత్వం. ఏదైతే ఆ జీవో నెంబర్ 27 వచ్చిందో ఆ వచ్చినటువంటి జీవో నెంబర్ 27 కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరిగింది అని ఆ రోజు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అటువంటి రాష్ట్ర కమిటీ పదే పదే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన, మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లిన, జిల్లాలో ఉన్న అన్ని మంత్రులతో దృష్టికి వెళ్ళిన, పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు నేరుగా రిప్రజెంటేషన్ ద్వారా ఆ జిల్లాలో ఉండే శాసనసభ్యులకు మంత్రులతో తీసుకెళ్లిన, కేవలం అది చట్టపుట్ట దాఖలైంది తప్ప ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఏదైతే ఆ రోజు ఆ ప్రభుత్వం ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ సమస్యను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నేనున్నాను, నేను ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తాను, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నా భరోసా ఇచ్చారో ఆ రోజే ఒక ఆశాదీపంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో బలమైన నమ్మకంతో వారికి గ్రామస్తుల గ్రామాల్లో కూడా ప్రజల సహకారంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు వారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినటువంటి అనతి కాలంలోనే ఈ 2 కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఒక నిర్లక్ష్యం గురైందో ఈ వైద్య ఆరోగ్య శాఖ, ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మీద ప్రాధాన్యత అంశంగా వాళ్ళు దృష్టి కేంద్రీకరించడంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తులందరూ వచ్చి గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ అండి, నాది అనంతపురం జిల్లా.
నేను గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హెల్త్ అసిస్టెంట్లకు కావచ్చు ఈ పారామెడికల్ ఉద్యోగులకు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. మరి ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలోనే నేను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము ఏం ఉద్యమాలు చేయకుండానే మా హామీని నెరవేరుస్తానంటూ ఆయన మొదటి సమావేశంలోనే ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించిన వెంటనే మాకు సంతోషకరమైన వార్త తెలిపారు. కాబట్టి ఆయన ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం మాకుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో మేము కూడా అందరినీ చేయమనంలే. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. గౌతమ్ రెడ్డి అన్న గారు మా అన్నీ విన్నారు సమస్యలు. ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నెరవేరుస్తారనే ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ వైఎస్ఆర్ టీడీఎంలో జాయిన్ కావడం జరిగింది.